హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టీఎస్పీఎస్సి గ్రూప్ వన్ ఉద్యోగాలకి సంబంధించి ఆన్లైన్లో ఏ విధంగా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలనేటువంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్సెమన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్లోనికి వస్తే ఇక్కడ మనకి అప్లికేషన్ ఫర్ గ్రూప్ వన్ సర్వీసెస్ అని చెప్పేసి ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు అయితే మనకి ఇక్కడ టీఎస్పీఎస్సికి సంబంధించిన గ్రూప్ వన్తో పాటు టీఎస్పీఎస్సి నుంచి రిలీజ్ అయ్యే ప్రతి నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలి అంటే ఫస్ట్ మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ అనేది చేసుకొని ఉండాలి మీరు ప్రీవియస్ ఇయర్స్లో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎడిట్ అనేది చేసుకొని ఉండాలి సో దీనికి సంబంధించి నేను ఆల్రెడీ వన్ టైం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అలాగే ఎడిట్ ఏ విధంగా చేసుకోవాలనేటువంటి డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది సో ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వన్ టైం రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి వీడియో లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తాను అలాగే వన్ టైం రిజిస్ట్రేషన్లో మీరు సబ్మిట్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటో కూడా ఇదే వీడియోలో చెప్పడం జరిగింది సో మీరు ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసి వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు టీఎస్పిఎస్సికి సంబంధించిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్తో పాటు ఇతర రిక్రూ రిక్రూట్మెంట్స్కి సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ కూడా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలి ఆల్రెడీ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వారైతే ఎడిట్ అనేది ఖచ్చితంగా చేసుకొని మీరు ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు సబ్మిట్ చేయాల్సినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ లేదా రెసిడెంట్ సర్టిఫికేట్స్ అలాగే ఇతర డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఆ డాక్యుమెంట్స్ ఏంటనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్పాను కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా చూడండి సో మీరు ఇప్పుడు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నా లేదా ఎడిట్ చేసుకొని ఉన్నా ఇప్పుడు మీరు అప్లికేషన్ ఫర్ గ్రూప్ వన్ సర్వీసెస్ అనేటువంటి యొక్క లింక్పై క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అప్లికేషన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుందండి సో మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నట్లయితే మీకు టీఎస్పిఎస్సి ఐడి అనేది వస్తుంది అలాగే మీకు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా మీరు ఎంటర్ చేసినటువంటి డేట్ ఆఫ్ బర్త్ సో టీఎస్పీఎస్సి ఐడి ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ మీరు గెట్ ఓటీపీ అనేటువంటి ఆప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో వన్ టైం రిజిస్ట్రేషన్లో ఆ మొబైల్ నంబర్కి మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసి మీరు ఫర్దర్ అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్లాల్సి ఉంటుంది ఒకవేళ మీరు టీఎస్పిఎస్సి ఐడి తెలుసుకోవాలి అనుకుంటే క్లిక్ హియర్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీకు సంబంధించినటువంటి ఐడి అనేది తెలుసుకోవచ్చు సో మీరు ఓటీఆర్ అనేది ఇప్పటివరకు చేసుకున్నట్లయితే క్లిక్ హియర్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు దీనికి సంబంధించినటువంటి ఓటీఆర్ అనేది చేసుకోవాలి సో టీఎస్పీఎస్సి ఐడి మీరు తెలుసుకోవాలి అనుకుంటే సో దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది సో మీరు ఓటీఆర్ ఫిల్అప్ చేసినప్పుడు ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తారు కదా సో ఆ నెంబర్ ఎంటర్ చేయాలి అలాగే ఓటీఆర్ మీరు ఫిల్అప్ చేసినప్పుడు మీ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఉంటారు కదా సో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి గెట్ డీటెయిల్స్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీకు సంబంధించినటువంటి టీఎస్పిఎస్సి ఐడి అనేది మీరు సింపుల్గా తెలుసుకోవచ్చు సో ఈ విధంగా మీరు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి టీఎస్పిఎస్సి ఐడి ద్వారా మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లోనికి వెళ్ళడం జరుగుతుంది సో మీ మొబైల్ నంబర్కి వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వార్యాప్చ కోడ్ ఇస్తారు ఆ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అనేటువంటి ఒక ఆప్షన్పై క్లిక్ చేస్తే మీకు వెరిఫై అవ్వడం జరుగుతుంది సో వెరిఫై అయిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఓపెన్ అయిన తర్వాత మనకి నోటిఫికేషన్ నెంబరు అలాగే గ్రూప్ వన్ సర్వీసెస్ అని ఎప్పటి నుంచి అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ అవుతుంది ఎప్పటి వరకు ఎండ్ అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది థర్టీ ఫస్ట్ లోపు మీరు అప్లికేషన్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి ఇక్కడ అప్లై అని చెప్పేసి ఉండి క్రింద క్లిక్ అని చెప్పేసి ఉంటుంది సో ఆ లింక్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఐ హ్యావ్ రీడ్ ది డీటెయిల్ నోటిఫికేషన్ అనేటువంటి యొక్క చెక్ బాక్స్ మీద టిక్ చేయాల్సి ఉంటుంది టిక్ చేసిన తర్వాత కింద మీకు మీకు సంబంధించినటువంటి టీఎస్పిఎస్సి ఐడి ఉంటుంది మీ యొక్క నేమ్ యాజ్ పర్ టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం ఉందా లేదా అనేది మీరు చూసుకోవచ్చు మీ ఫోటోనైనా కాదా అనేది చూసుకోవచ్చు మీ సిగ్నేచరా కాదనేది మీరు చూసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఒకసారి ఓవర్ చెక్ అనేది చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా మీరు టీఎస్పిఎస్సి ఓటీఆర్ చేయడం ద్వారానే ఇవన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా చూపించడం జరుగుతుంది ఆ తర్వాత చూసుకున్నట్లయితే మీకు సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క ఫాదర్ నేమ్ మీ యొక్క మదర్ నేమ్ అలాగే మీరు ఎక్కడ పుట్టారు ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు ఏ డీటెయిల్ అయితే ఇచ్చారో టీఎస్పిఎస్సి ఓటీఆర్లో అవన్నీ కూడా మీరు ఇక్కడ ఓవర్ చెక్ చేసుకోవచ్చు అలాగే మీకు సంబంధించినటువంటి అడ్రస్ మొబైల్ నంబరు అలాగే ఈమెయిల్ ఐడి అలాగే మీ యొక్క మదర్ టంగ్ తెలుగు అనేటువంటి యొక్క డీటెయిల్స్ రిలీజియన్ హిందూ అనేటువంటి డీటెయిల్స్ ఇంకా మీకు సంబంధించిన కమ్యూనిటీ నాన్ క్రిమిలేయర్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అనేది మీరు అప్లోడ్ చేయకపోయినా కూడా తర్వాత మీరు అప్లోడ్ చేసుకోవచ్చు ఇంకా కమ్యూనిటీ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయకపోతే అది మీ దగ్గర ఉన్నట్లయితే అది కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు సో ఈ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేసుకోవాలి అంటే టీఎస్పీఎస్సి ఓటీఆర్ ఎడిట్లోనికి వెళ్ళి మీరు ముందుగానే అప్లోడ్ చేసుకుంటే మీకు ఇక్కడ అప్లోడ్ అని చెప్పేసి చూపిస్తుంది ఇంకా ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేవి యాజ్ పర్ టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం మీరు కరెక్ట్గా ఇచ్చారా లేదనేది ఇక్కడ చూసుకోవచ్చండి సో మనకి ఇక్కడ టూ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి కదా ఐడెంటిఫికేషన్ మార్క్స్ వన్ అండ్ మార్క్స్ టూ అనేటువంటి డీటెయిల్స్ మీరు టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్లో ఏ విధంగా అయితే ఉన్నాయో అవి కరెక్ట్గా ఉన్నాయా లేదనేది చూసుకోండి చాలా జాగ్రత్తగా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి కంగారు పడకుండా చాలా ఓపికగా చూసుకొని అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి తర్వాత డిఫరెంట్లీ ఏబిల్డ్ పర్సన్స్కి సంబంధించి మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని చెప్పేసి ఇవ్వాలి లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి మీరు ఎక్స్ సర్వీస్ ఎక్స్ సర్వీస్మెన్ పర్సన్ అయినట్లయితే మీరు ఎస్ అని చెప్పేసి ఇవ్వండి లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి మీకు స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉన్నట్లయితే ఎస్ అని చెప్పేసి ఇవ్వండి లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి తర్వాత ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి మీకు ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్గా మీరు చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు ఎస్ అని చెప్పేసి లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి అలాగే మీరు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినట్లయితే మీరు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయీగా పనిచేస్తున్నట్లయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి సో ఈ విధంగా మీరు ఎస్ఆర్ నో అనేటువంటి ఆప్షన్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత చూసుకున్నట్లయితే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి సంబంధించి ఫిన్ ఇన్ కేస్ మీరు ఎస్ అని చెప్పేసి పెట్టినట్లయితే మీకు సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత ఆటోమెటికల్లీ ఛాలెంజ్డ్ అయినట్లయితే సో దీనికి సంబంధించి ఎస్ అని చెప్పేసి ఇచ్చినట్లయితే మీరు మీకు సంబంధించి మీ యొక్క పర్సంటేజ్ డిజబిలిటీ ఎంత పర్సంటేజ్ ఉందనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో ఫిజికల్ హ్యాండిక్యాప్లో మనకి విజన్కి సంబంధించి అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే ఆధోబెటికల్లీ హ్యాండిక్యాప్డ్ అని అలాగే హియరింగ్ హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి ఉంటాయి కదా హెచ్హెచ్ ఓహెచ్ అలాగే విహెచ్ అని చెప్పేసి ఉంటాయి సో దానికి సంబంధించి మీరు ఇక్కడ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి సో దానికి సంబంధించిన సదరం సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయకపోతే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు ఓటీఆర్ ఎడిట్లోనికి వెళ్ళి తర్వాత ఆరు ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు తర్వాత చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఇది సో ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు మీరు ఎక్కడ చదివారు ఏ పర్టికులర్ డిస్ట్రిక్ట్లో చదివారు ఏ స్టేట్లో చదివారు అలాగే మీకు సంబంధించినటువంటి స్కూల్ నేమ్ ఏంటి అలాగే మీరు వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేశారా లేదా అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చండి మీరు అప్లోడ్ చేస్తే అప్లోడెడ్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అప్లోడ్ చేయకపోతే నాట్ అప్లోడెడ్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది సో మీరు ఓటీఆర్లో కనుక ఫిల్ అప్ చేసేటప్పుడు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినట్లయితే మీ ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ని సో అప్లోడెడ్ అని చెప్పేసి చూపిస్తుంది లేదంటే నాట్ అప్లోడెడ్ అని చెప్పేసి చూపిస్తుంది సో ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే చదివారో అదే డిస్ట్రిక్ట్ మీకు లోకల్ క్యాండిడేచర్ కింద మిమ్మల్ని పరిగణిస్తుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్ సో మీరు ఫస్ట్ క్లాస్ అనేది ఏ ఇయర్లో ఎప్పటి నుంచి అప్పటి వరకు చదివారు అది రెగ్యులరా లేదా కాంట్రాక్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి లేదా ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్లో చదివారు న్యూ డిస్ట్రిక్ట్ ఏంటనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మండల్ మీకు సంబంధించినటువంటి విలేజ్ మీరు చదివినటువంటి స్కూల్ నేమ్ ఇవన్నీ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది సో దీన్ని బట్టే మీరు చదివినటువంటి ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ని బేస్ చేసుకుని మీ యొక్క లోకల్ క్యాండిడేచర్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది సో ఈ విషయం మీ అందరికీ తెలుసు తర్వాత చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి ఫస్ట్ వచ్చేసి టెన్త్ స్టాండర్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీరు టెన్త్ ఏ డిస్ట్రిక్ట్లో చదివారు అనేది ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఆ బోర్డ్ ఏంటనేది మెన్షన్ చేయాలి తర్వాత మీకు సంబంధించినటువంటి మంత్ ఆర్ ఇయర్ ఆఫ్ పాస్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి హాల్ టికెట్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా మీకు ఓటీఆర్లోనే వచ్చేస్తాయండి సో అవన్నీ మీరు అక్కడ ఇచ్చేసినట్లయితే మీకు అప్లికేషన్లు ఇవన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది మీరు జస్ట్ క్రాస్ చెక్ చేసుకోవడానికి ఇవన్నీ చెప్తున్నాను తర్వాత మీరు ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి లేదా గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వచ్చు మీరు ఎక్కడ చదివారు ఏ డిస్ట్రిక్ట్లో చదివారు అలాగే మీరు చదివినటువంటి యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ కింద ఉంటుంది మీరు చదివినటువంటి బ్రాంచ్ ఏంటి అది బీటెక్ లేకపోతే బీఈనా లేదా బీఎస్సీ బీకామ్ బీజెడ్సినా ఇవన్నీ కూడా మీరు ఇవ్వాలి ఇంకా మంత్ లేదా ఇయర్ ఆఫ్ పాస్ మీరు ఎప్పుడు పాస్ అయ్యారు అనేది మీకు డిగ్రీ సర్టిఫికేట్ మీద ఉంటుందండి సో ఎప్పుడు పాస్ అయ్యారు అనేది మీరు అక్కడ చూసుకొని దీనికి సంబంధించి మెన్షన్ చేయొచ్చు తర్వాత మీరు చదివినటువంటి ప్లేస్ ఆఫ్ స్టడీ ఏంటి అలాగే దానికి సంబంధించిన డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే అప్లోడ్ అని చూపిస్తుంది లేదంటే నాట్ అప్లోడెడ్ అని చెప్పేసి చూపిస్తుంది సో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు సో ఈ విధంగా మీరు పైన మెన్షన్ చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పటి వరకు చెప్పినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా సో ఇక్కడ మీరు కన్ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్లీజ్ కన్ఫామ్ అబౌ ఓటీఆర్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ అని చెప్పేసి ఎస్ఆర్ నో అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అండి సో ఓటీఆర్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది సో ఎస్ అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఇక్కడ మీరు ఇవ్వచ్చు సో మీరు ఓటీఆర్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా నో అని చెప్పేసి కనుక మీరు ఇచ్చినట్లయితే క్లిక్ ఇయర్ టు ఎడిట్ ఓటీఆర్ డీటెయిల్స్ అని చెప్పేసి మీకు ఒక ఆప్షన్ అనేది చూపిస్తుంది మీరు ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట తర్వాత చూసుకున్నట్లయితే ఆర్ యు సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అడుగుతుంది సో ఎస్ అని చెప్పేసి ఇవ్వండి తర్వాత ఆర్ యూ సిటిజన్ ఆఫ్ ఇండియా అలాగే డూ యూ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్ అని చెప్పేసి అడుగుతుంది సో తెలంగాణ వారైతే ఎస్ అని చెప్పేసి రెండు ఇచ్చేసి సో వేరే రాష్ట్రాల వారైతే ఆర్ యూ సిటిజన్ ఆఫ్ ఇండియా అనేది ఎస్ అని ఇచ్చి తర్వాత ఆర్ యు బిలాంగ్ టు తెలంగాణ అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి నో అని చెప్పేసి ఇవ్వండి ఎవరు తెలంగాణ కానిటువంటి వారు తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ ఆర్ యు సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అడుగుతున్నారు సో దీనికి సంబంధించి నో అని చెప్పేసి గనకి ఇచ్చినట్లయితే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ నోటిఫికేషన్ అని చెప్పేసి క్లియర్గా చూపిస్తుంది సో ఈ విధంగా మనకి ఇక్కడ ఆప్షన్స్లో వస్తుంది తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క గ్రాడ్యుయేషన్ డేటు అలాగే మంత్ ఇయర్ ఎప్పుడు కంప్లీట్ చేశారనేది ఇక్కడ మీరు ఇవ్వాలి గ్రాడ్యుయేషన్ డేట్ వచ్చేసి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఒక నెంబర్స్ అయితే వస్తాయి ఫస్ట్ టూ థర్టీ సో దానికి సంబంధించి మీరు నంబర్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీకు సంబంధించి మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన మంత్ ఇయర్ అనేది మీ యొక్క సర్టిఫికేట్లో ఉంటుందండి మీరు అక్కడ చూసుకోవాలి సర్టిఫికేట్లో ఏ ఇయర్లో ఏ మంత్లో ఏ డేట్లో కంప్లీట్ అనేది ఉంటుంది సో దాన్ని బట్టి మీరు దీనికి సంబంధించినటువంటి డేట్ మంత్ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అదే మీరు మీరు సంబంధించినటువంటి యొక్క డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డేట్ కనుక ఇచ్చినట్లయితే సో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు కనుక మీరు మీ యొక్క డిగ్రీ కంప్లీట్ చేసినట్లయితే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ నోటిఫికేషన్ యాజ్ యువర్ గ్రాడ్యుయేషన్ డేట్ ఆఫ్టర్ ది నోటిఫికేషన్ డేట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు సో నోటిఫికేషన్ వచ్చినటువంటి డేట్ కంటే ముందే మీ యొక్క డిగ్రీ అనేది కంప్లీట్ అయి ఉండాలి అప్పుడే మీరు దీనికి సంబంధించినటువంటి ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది సో మీరు దీన్ని ఎడిట్ చేసుకోవాలి అంటే అంటే మీరు ఇఫ్ ఇన్ కేసు రాంగ్గా ఇచ్చినట్లయితే దాన్ని ఎడిట్ చేసుకోవాలి అంటే క్లిక్ హియర్ టు ఎడిట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది సో దానిపైన క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు తర్వాత మీకు సంబంధించినటువంటి ప్రిఫరెన్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఫర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ దీనికి సంబంధించి మీరు ఏ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు అనేది ఇక్కడ ఇవ్వాలి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది మీరు ఇంగ్లీష్లో రాస్తారా లేదా తెలుగు లాంగ్వేజ్లో రాస్తారా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి రెండు సెలెక్ట్ చేసుకుంటే మనకి బైలింగ్ వల్ల క్వశ్చన్ పేపర్ అనేది వస్తుంది సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే తర్వాత చూజ్ లాంగ్వేజ్ టు రైట్ మెయిన్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి అడుగుతున్నారు మీరు ఇంగ్లీష్లో రాయాలి అనుకుంటే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా తెలుగు అనుకుంటే తెలుగులో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత ఆప్షన్ వచ్చేసి స్క్రైబ్కి సంబంధించింది అనమాట సో మీకు ఎగ్జామినేషన్ రాయడానికి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా లేదా మీరు చేతులు సరిగ్గా వర్క్ చేయకపోయినా మీరు స్క్రైబ్ను పెట్టుకోవాలి అంటే దీనికి సంబంధించి మీరు మీకు సంబంధించినటువంటి డిజబిలిటీ అంటే అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత డూ యూ వాంట్ స్క్రైబ్ అని చెప్పేసి ఉంటుంది సో క్లిక్ హియర్ ఫర్ సబ్ స్క్రైబ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఉంటుంది దీనిపైన క్లిక్ చేసి స్క్రైబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఎస్ అనేటువంటి ఆప్షన్ ఇవ్వచ్చు లేదు మీకు స్క్రైబ్ అవసరం లేదు అనుకుంటే నో అనేటువంటి ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత చూసుకున్నట్లయితే పోస్ట్ డీటెయిల్స్కి సంబంధించి డూ యూ ప్రొసెస్డ్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఫర్ పోస్ట్ కోడ్ నెంబర్ ఫోర్ అని చెప్పేసి ఉంటుంది అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ పర్టికులర్ పోస్ట్ కోడ్ నెంబర్ ఫోర్కి సంబంధించి డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు ఎలిజిబుల్ కాబట్టి సో ఆ పర్టికులర్ రిలేటెడ్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అది సెలెక్ట్ చేసుకొని ఎస్ అనేటువంటి ఆప్షన్ ఇవ్వాలి తర్వాత డూ యూ ప్రొసెస్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఫర్ పోస్ట్ కోడ్ నెంబర్ ఎయిట్ అని చెప్పేసి అడిగారు సో దీనికి సంబంధించి ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ చేసినటువంటి వారు ఈ పర్టికులర్ పోస్ట్ కోడ్ నెంబర్ ఎయిట్ ఏదైతే ఉందో అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ లెవెన్ పోస్ట్ కోడ్ నెంబర్ సిక్స్టీన్ ఏవైతే ఉన్నాయో మీరు ఒకసారి నోటిఫికేషన్ చూస్తే ఆ పోస్ట్ కోడ్స్ ఏంటనేది మనకు తెలుస్తుంది లైక్ డిఎస్పీ కావచ్చు ఇంకా ఇతర పోస్టులు ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి పర్టికులర్ క్యాండిడేట్స్కి సపరేట్ క్వాలిఫికేషన్ ఉండాలి కాబట్టి సో వాళ్ళు ఇది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఆ పర్టికులర్ పోస్ట్ కోడ్స్కి సంబంధించి మీరు కనుక అప్లై చేస్తున్నట్లయితే ఎస్ అనేటువంటి ఆప్షన్ ఇచ్చేసి ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్ ఏంటనేది అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత చూసుకున్నట్లయితే మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్ మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి అన్ని డిస్ట్రిక్ట్స్లోనూ జరుగుతుంది అందులో మీరు ట్వెల్వ్ ప్రిఫరెన్స్లు అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది సెంటర్ ప్రిఫరెన్స్లు సెంటర్ ప్రిఫరెన్స్ వన్ వచ్చేసి మీరు ఇక్కడ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అది మీకు దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్ కావచ్చు లేదా మీ డిస్ట్రిక్టే కావచ్చు ఏదైనా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మిగిలినటువంటి పన్నెండు ప్రిఫరెన్స్ ఈ విధంగా మీరు ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ప్రిఫరెన్సెస్ మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు దీన్ని బట్టి మీరు అప్లికేషన్లో మీరు ట్వెల్వ్ ప్రిఫరెన్సెస్ అయితే ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ చూసినట్లయితే మీకు సంబంధించి క్రిమినల్ కేసెస్ కానీ డిసిప్లినరీ డిసిప్లినరీ కేసెస్ కానీ మేము ఏదేమైనా ఉంటే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు ఆర్ యూ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ క్రిమినల్ కేసెస్ అయితే సో దీనికి సంబంధించి ఎస్ అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి తర్వాత ఆర్ యు ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ క్రిమినల్ కేసెస్ అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది ఎస్ అయితే దీనికి సంబంధించి పక్షణ పక్కన మనకి ఆప్షన్ అయితే వస్తుంది సో ఆప్షన్లో కన్విక్టెడ్ అని ఎక్విటెడ్ అని పెండింగ్ అని చెప్పేసి ఉంటుంది ఆ కేసెస్ మనకి మనం నిందితులుగా నిర్ధారించిందా లేకపోతే ఎక్వైటెడ్ ఆ లేకపోతే పెండింగ్లో ఉంది ఆ కేసు అనేది మనకి ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది అదేంటనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి అది ఎవరు ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నటువంటి వారు మాత్రమే దీనికి సంబంధించి ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత చూసుకున్నట్లయితే క్రిమినల్ కేసెస్కి సంబంధించి ఆర్ యూ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ డిసిప్లినరీ కేసెస్ ఓకే సో డిసిప్లినరీ కేసెస్లో మీరు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఎస్ అని చెప్పేసి ఇచ్చి పనిష్మెంట్ ఇంపోజ్డ్ అనేటువంటి యొక్క ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎటువంటి డిసిప్లినరీ కేసెస్లో మీరు ఇన్వాల్వ్ కాకపోతే నో అని చెప్పేసి ఇస్తే సరిపోతుంది తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇచ్చేసిన తర్వాత ఐ యాక్సెప్ట్ ది అబోవ్ డిక్లరేషన్ అని చెప్పేసి ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది అది క్లిక్ చేసి ప్రివ్యూ చూసుకోవాలి సో ప్రివ్యూ చూసుకోకుండా మీరు కనుక సబ్మిట్ చేస్తే ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే ఎడిట్ చేసుకోవడానికి కూడా మీకు ఛాన్స్ అయితే ఉండకపోవచ్చు కాబట్టి ప్రివ్యూ చూసుకోండి ప్రివ్యూలో మీరు మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చారా లేదా అనేది తెలుసుకోవచ్చు సో ద సో దట్ మీరు ప్రివ్యూ అనేది చూసుకోండి తర్వాత చూసుకున్నట్లయితే ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు లేదా కన్ఫర్మ్ అండ్ సేవ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయొచ్చు ఇది చేయడానికి ముందు ఇక్కడ ఒక క్యాప్చా కోడ్ అనేది మీకు ఉంటుంది ఈ క్యాప్చా కోడ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు ఫ్రెష్ క్యాప్చా కోడ్ కావాలి అనుకుంటే రిఫ్రెష్ క్యాప్చా అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు దీనికి సంబంధించిన అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు తర్వాత మీకు సంబంధించి ఫీ పేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూపిస్తుంది సో టూ హండ్రెడ్ రూపీస్ ఫీ పేమెంట్ అయితే చేయాలి సో ఫీ పేమెంట్కి సంబంధించి ఎవరైతే క్యాండిడేట్స్ పే చేయాల్సి ఉంటుందో వారు మేక్ పేమెంట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి దీనికి సంబంధించినటువంటి ఫీ పేమెంట్ అనేది టూ హండ్రెడ్ రూపీస్ మీరు త్రూ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఈ త్రీ ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ ద్వారా మీరు ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది సో చేసేసిన తర్వాత మీకు ఈ విధంగా ఫీ పేమెంట్ చేసినట్లు దీనికి సంబంధించినటువంటి పేమెంట్ రిసిప్ట్ అనేది ఈ విధంగా చూపిస్తుంది సో దీన్ని మీరు క్లిక్ చేయర్ టు డౌన్లోడ్ పీడిఎఫ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే డౌన్లోడ్ కావడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలండి ఇంకా మీకు సంబంధించిన ఫోటో విత్ సిగ్నేచర్ అనేది మీరు ఆల్రెడీ ఓటీఆర్లో ఇచ్చేసి ఉంటారు కాబట్టి సో మీరు దీనికి సంబంధించి ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో పెట్టాల్సినటువంటి అవసరం లేదు సో ఈ విధంగా మీరు అప్లికేషన్ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అది సింపుల్గా అవుతుంది అంటే మీరు ఓటీఆర్ సబ్మిట్ చేస్తేనే అవుతుంది ఓటీఆర్లో నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పాను సో డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది సో చూసి ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్